ఏసీబీ వలలో ఏసీపీ ఏసీబీ వలలో ఏసీపీ జిక్కిండట ఎవరే పేరు అంటే ఈయన పేరు ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షల నగదు అరవై తులాల నగలు లభ్యం రెండు బ్యాంకు లాకర్లు పదిహేడు ప్రాంతాల్లో స్థిరాస్తుల గుర్తింపు పదిహేడు ప్రాంతాల్లో భూములు ఉన్నాయట సారు భూములు ఫ్లాట్లు కథా వ్యవహారం ఈయన ఉమామహేశ్వరరావు హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ టిఎస్ ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖకు చిక్కిండట మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్ నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని పద్నాలుగు చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి ఉమామహేశ్వరరావు సోదరుడితో పాటు బంధువులు సన్నిహితుల ఇళ్లలో కూడా ఇవి కొనసాగినాయి సోదాల్లో భారీగా ఐదు వందల నోట్ల కట్టలను ఆభరణాలను పదిహేడు ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలు గుర్తించారు ఇప్పటి వరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ మూడు కోట్ల నలభై ఆరు లక్షలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు సోదాలను అవినీతి నిరోధక శాఖ సంయుక్త సంచాలకుడు సుధీంద్ర పర్యవేక్షించారట బుధవారం ఉమామహేశ్వరరావును న్యాయస్థానంలో ప్రవేశపెడతామని ఎఫ్ఎంపి ఎఫ్ఎంసీజీ పెట్టుబడుల కేసులో కూడా అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించినట కళ్ళు చెదిరి ఆస్తులు ఉన్నాయట ఏసీబీ బృందాలు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు చేసిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు మొత్తం ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షల నగదు అరవై తులాల బంగారం హైదరాబాద్ శివార్లు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పదిహేడు ప్రాంతాల్లో స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారట గట్కేసర్లో ఐదు చోట్ల విశాఖపట్నం చోడవరంలో ఏడు చోట్ల షామీర్పేట్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున స్థలాలు ఉన్నాయట ఇంకా ఈయన భాగవతం ఏంది అంటే ఇగో ఈయన ఇగో ఇక్కడ పాయింట్ ఏంటంటే పదిహేను వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రా మోసంలో ఈయన విచారణ అధికారి అయిపోయినా ఎవడి సాహితీ ఇన్ఫ్రా సాహితీ లక్ష్మీనారాయణ అని వీడు దర్జాగా హైదరాబాద్లో తిరుగుతున్నాడు దర్జాగా దాదాపు పేద మధ్యతరగతి ముఖ్యంగా మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ముఖ్యంగా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇందులో వాడు ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా సాహితీ రియల్ ఎస్టేట్ పేరుతోని కోటి రూపాయలు వచ్చే ఫ్లాట్ని మేము ముప్పై లక్షలకే ఇస్తున్నామని అందమైన బ్రోచర్లు రెడీ చేసి వేల కోట్ల రూపాయలు ఎసుకపోయింది వాడు ఈ సాహితీ ఇన్ఫ్రా వీడు వీడు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్కి ఇక్కడ పోతే వానికి రెడ్ కార్పెట్ బాధితులేమో నిలబడి పోలీసుల ముందు వేడుకోవాలి ఈయన వాడికి విచారణ అధికారిన ఎవరు ఉమామహేశ్వరరావు ఇది ఈ లింక్ అంతా కల్వకుంట్ల కవిత చేయిన్ ఇది ఇప్పుడు ఈ ఆ సాహితీ ఇన్ఫ్రా అనేవాడు బయటపడి అంటే అది కల్వకుంట్ల కవిత ప్రోద్బలంతో ఆమె ఇన్ఫ్లుయెన్స్ తోటి విచారణ విచారణాధికారిగా పెట్టిర్రు వాడు పోయి చేరు మీద కాళ్ళ మీద కాలేసుకొని ఏమో వాడు కూర్చుంటాడు బాధితులేమో నిలబడి వేడుకోవాలి పోలీసులని ఎంత దుర్మార్గం అంటే ఆ బంజరాయిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులనే బెదిరించిరు పోలీసులు వీడే దానికి విచారణ అధికారి ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ ఎంత ఎంత దుర్మార్గం అండి ఇది పాపం రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏదో కోటి రూపాయలకు వచ్చేది మాకు నలభై ఒక వస్తుంది ఇంకో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు నాకు వస్తుంది అని అనుకున్న వాళ్ళకి చాలామంది ఇందులో పేషెంట్స్ ఉన్నారు ఒక ఒక ఆమె అయితే క్యాన్సర్ పేషెంట్ నేను నాకు క్యాన్సర్ ఉన్నది నేను ముప్పై లక్షలు ఇచ్చిన వాడికి వాడు ఏదో ఇల్లు మాకు కుటుంబం అన్న బతుకుతుందేమో అని అనుకుంటే ఎంత నరకం ఉంటుంది ఆ కుటుంబాలకి ఇంతవరకు ఆ కేసుని అడుగు ముందుకేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా కనీసం వాడిని అరెస్ట్ చేసి వాడిని భూములు ఏందో కథ ఏందో అంత ఎవరైతే ఆ నష్టపోయారో బాధితులకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉన్నది వాడిని లోపలేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు అట్లాంటి వాడిని రక్షించడం వల్ల మిగతా వాళ్ళు కూడా అదే ప్రీలాంచ్ పేరుతోని దందాలు చేస్తున్నారు సేమ్ మొన్న జరిగింది కొంపల్లిలో భారతీయ రియల్ ఎస్టేట్ అని వాడు నలభై కోట్లు అరవై కోట్లు నాలుగు వందల మంది దగ్గర వసూలు చేసి అవతల పడ్డాడు కథం ముగ్గురు కలిసి ఇట్లాంటి మోసగాళ్ళకి ఇట్లాంటి మోసగాళ్ళని విచారణ అధికారులుగా పెట్టారు ఏమవుతుంది ఇగో పైసలు ఈ కథ వ్యవహారం కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందేనట వీనికి కేసు వచ్చిందంటే పైసలు కావాల్సిందే లేదంటే బూతు పురాణం అట మరి వీడు మనిష గాడిదా కాలితో తన్నుడు బాధితుల్ని భయపెట్టుడు నేరగాళ్ల కొమ్ముగాసుడు సంపన్నులే ఆయన లక్ష్యం డబ్బులు దండుకోవడమే నైజమట బూట్ల బూట్ల కాళ్ళతో తంతలట వచ్చిన జనాన్ని పైసలు ఇస్తే వానికి అనుకూలంగా పనిచేస్తాడు ఎవరైనా బాధితులు గట్టిగా మాట్లాడితే వాళ్ళని తన్నుడు పోయిందండి రాష్ట్రం ఈమెనే ఇప్పుడు వాడు సాహితీ ఇన్ఫ్రాడే సాహితీ లక్ష్మీనారాయణ వెనకాల ఉన్నది ఈమెనే వాడు దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లను రాసిరు కానీ పదిహేను వందల కోట్లు కాదు అంత లెక్క కడితే దాదాపు పది ఇరవై వేల కోట్ల రూపాయల స్కామ్ అది పది ఇరవై వేల కోట్ల రూపాయల స్కామ్ అది ఇగో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితం ఏసీబీ వద్దకు ఒక ఫిర్యాదు వచ్చిందట వాళ్ళ దగ్గరికి తనను ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం మోసం చేసిందని పెట్టుబడుల పేరుతో సుమారు ఐదు కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని ఒక బాధితుడు కంప్లైంట్ చేసిండట ఆ సమయంలో ఎంతో మర్యాదగా నిజాయితీకి మారు పేరులా మాట్లాడిన ఏసీపీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిండట ఆ తర్వాత బాధితుడు పని మీద విదేశాలకు వెళ్ళి కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చిండట వచ్చే క్రమంలోనే అతన్ని ఎయిర్పోర్ట్లో అధికారులు ఆపేసినట ఆయన పైన లుకౌట్ నోటీస్ ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారట తనపై ఎలాంటి కేసులు లేవని ఆయన ఎంత మత్తుకున్నా వారు వినిపించుకోలేదట తీరా పోలీసులు వచ్చి బాధితుణ్ణి ఎయిర్పోర్ట్ నుంచి కు తీసుకుపోయాడట అక్కడికి వెళ్లగానే సదరు అధికారి దర్శనమిచ్చిండు ఎవడు వీడు సార్ ఫిర్యాదు చేసింది నేనైతే నా మీద ఎల్ఓసీ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించగానే ఆయన మీద విరుచుకుపడ్డాడట పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకొని నేరగాళ్లను వదిలేసి బాధితుడిని ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించిందట తనదైన శైలిలో పురాణం అందుకున్నాడు అతడి కోసం వచ్చిన అడ్వకేట్స్ సైతం ఇష్టం వచ్చినట్టుగా తిట్టి బెదిరించి పంపించేసిండట చివరకు అతని నిజస్వరూపం తెలుసుకున్న బాధితుడు మరో దారి లేక ఏసీపీ చెప్పినట్లు చేయాల్సి వచ్చింది తనకు అనుకూలంగా బేరం కుదుర్చుకున్న ఏసీపీ లక్షల్లో దండుకొని వదిలేసిండట దీంతో కేసు సంగతి దేవుడరుగు బతుకు జీవుడా అంటూ ఉల్టా లక్షల్లో సమర్పించుకొని ఆయన చెర నుంచి బయటపడినట్టుగా తెలిసింది పోయిన పైసలు పోయినాయి ఐదు కోట్లు మళ్ళీ రిటర్న్గా డబ్బులు ఇచ్చిండట ఇప్పుడ ఇప్పుడు ఆయన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయని తెలుసుకున్న బాధితుడు ఆంధ్రజ్యోతిని సంప్రదించి తన గోడు వెళ్లబోసుకున్నారు అయితే సిసిఎస్కు వచ్చినప్పటి నుంచి ఆయన డీల్ చేసిన కేసులు వాటిలో నీరు గార్చిన కేసులు ముడుపులు తీసుకుని తొక్కుబెట్టిన కేసులు విచారణ సరిగ్గా చేయకుండానే ఛార్జ్షీట్ దాఖలు చేసిన కేసులపైన కమిషనరేట్ ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరపనున్నట్టుగా తెలిసింది ఇగో హడావుడి చేసి రెండేళ్లుగా సిసిఎస్లో నలుగుతున్న సుమారు పదిహేను వందల కోట్ల సాహితీ ఇన్ఫ్రా ప్రీలాంచ్ మోసం కేసు ఎటు తేలలే గత ప్రభుత్వ పెద్దలు కొందరు కలగజేసుకుని ఆ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన అధికారులు ఆ కేసును మళ్లీ బయటకు తీశారు ప్రీ లాంచ్ పేరుతో మోసపోయిన వేలాది మందికి న్యాయం చేస్తామని మాటిచ్చారు అప్పుడే సిసిఎస్ కు ఏసీపీగా వచ్చిన ఆయనకు ఆ కేసు పునర్విచారణ బాధ్యతను అప్పగించారు ఇదే అదనుగా భావించిన ఏసీపీ మొదట్లో హడావుడి చేసి కేసు మొత్తం కొలిక్కొచ్చినట్టుగా ఇచ్చాడు ఆ తర్వాత ఆయన తన స్టైల్ను ఈ కేసులో కూడా ప్రదర్శించడంతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు సమాచారం అందింది దాంతోపాటు మరికొన్ని ఆర్థిక నేరాల కేసుల్లోనూ ఏసీపీ విచ్చలవిడిగా తన మార్కు పనితీరును ప్రదర్శించినట్టుగా ఆరోపణలు వచ్చాయి ఫలితమే ఈ ఏసీబీ దాడులు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు దయచేసి కేసు మీద ఆలోచన చేయండి ఈ సాహితీ ఇన్ఫ్రా అనేటోడు తెలుసు కదా వాడు ఎవడో చాలా చూసి ఉంటారు మీరు సాహితీ లక్ష్మీనారాయణ అని కొట్టండి ఇదే వీడే వీడు మొత్తం ఇగో టూ మోర్ కేసెస్ అగెన్స్ట్ సాహితీ ఇన్ఫ్రా సాహితీ ఇన్ఫ్రా స్కామ్ అక్యూజ్డ్ ఫెయిల్స్ టు అపేర్ బిఫోర్ ఈడీ ఈడీ రైట్స్ కూడా జరిగినాయి వీడి మీద ఈ పదిహేను వందల అనేది చాలా చిన్నది వీడి దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయల జనాన్ని ముంచండి వీడు వెనకాల వంద శాతం కవిత ఉన్నది లేకపోతే ఇంత పెద్ద స్కామ్ ఎట్లా చేస్తాడు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టి పోలీస్ స్టేషన్లోనే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వానికి రెడ్ కార్పెట్ పరిచి బాధితుల మీదనే కేసులు పెట్టారు దయచేసి ఆ బాధితులంతా బయటికి రండి సో ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా చేస్తుందేమో చూద్దాం మళ్ళీ దీని వెనకాల మళ్ళీ పొలిటికల్ లీడర్లు వ్యవస్థ వేరే ఉంటే మళ్ళీ ఇంకొక రకంగా ఉండొచ్చు ఇప్పటికైనా న్యాయం జరుగుద్దేమో చూద్దాం